రంబా నాగార్జునతో సినిమాలు ఎందుకు చేయలేదో తెలిస్తే షాక్ అవుతారు టాలీవుడ్ ను ఏలిన తెలుగమ్మాయి రంభ ఒకరు తొంభైలలో టాప్ స్టార్స్ తో రంబా జతకట్టారు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లతో పలు చిత్రాల్లో నటించారు ముద్దుగా బొద్దుగా ఉండే రంభా గ్లామర్ రోల్స్ చేశారు స్కిన్ షోకి కూడా వెనుకాడేవారు కాదు స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రంభా నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు దీనికి పెద్ద కారణమే ఉందట ఓ బ్లాక్బస్టర్ సినిమా నుండి నాగార్జున తనను తప్పించడంతో ఆయనతో నటించకూడదని నిర్ణయం తీసుకున్నారట పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన ఆ ఒక్కటి అడక్కు మూవీతో రంబా వెండి తెరకు పరిచయమయ్యారు ఈవీవి సత్యనారాయణ ఆ చిత్ర దర్శకుడు రంభాకు ఈవీవి వరుస ఆఫర్స్ ఇచ్చారు ఈ క్రమంలో తాను నాగార్జునతో చేస్తున్న హలో బ్రదర్ సినిమాకు రంభను హీరోయిన్ గా అనుకున్నారు సౌందర్య రంబ ఈ చిత్ర హీరోయిన్స్ గా ఫిక్స్ చేశారు హీరో నాగార్జున హలో బ్రదర్ లో రంభకు బదులు రమ్యకృష్ణను పెట్టండి అని సూచించారట ఈవీవీకి నాగార్జున సూచన ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేక రంభను తప్పించి ఆమె స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నారట హలో బ్రదర్ ఆ ఏడాదికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది రమ్యకృష్ణ సౌందర్యల కెరీర్కి ఆ చిత్ర విజయం ప్లెస్ అయింది ఒక మంచి సినిమా నటించే ఛాన్స్ నాగార్జున కారణంగా కోల్పోయాననే అసహనం రంబలో ఉండిపోయిందట దాంతో నాగార్జునతో లైఫ్లో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట ఆ నిర్ణయానికి కట్టుబడి రంభ ఆయన చిత్రాల్లో నటించలేదట విశేషమేమిటంటే హలో బ్రదర్ మూవీలో ఛాన్స్ కోల్పోయిన రంబా ఆ మూవీలో స్పెషల్ సాంగ్లో కనిపించింది క్లైమాక్స్ కి ముందు వచ్చే కన్నిపెట్టరో సాంగ్లో రంబా ఆమని ఇంద్రజ నాగార్జునతో పాటు స్టెప్స్ వేశారు తన గురువు ఈవీవీ అడగడంతో రంబా ఆ సాంగ్ చేసిందట రంబా నాగార్జునతో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన ఏకైక సందర్భం అదే